విషయంలో కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా కేవలం సవాళ్ళకే టీఆర్ఎస్ నాయకులు పరిమితం అవుతున్నారు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు తొడగొట్టడాలు వీటిని వీటిని కూడా కోరుకోవట్లేదు ప్రధానంగా ప్రజలు మొత్తం కూడా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చ జరగాలి ఎందుకంటే ఏడు సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వము మేర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసింది ఎందుకంటే అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో టీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దలు కానీ అన్ని హామీలను నెరవేర్చాము ప్రజలు మొత్తం కూడా సుఖ సంతో సుఖ సంతోషాలతో ఉంటున్నారు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కోటి కుటుంబాల్లో అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి బంగారు తెలంగాణ ఇప్పటికే నిర్మితమైపోయింది ఒక్కొక్క రంగానికి మేము ఆర్థికంగా సహాయం కూడా చేసే స్థాయికి తెలంగాణ ఎదిగింది అంటే ఈ దళిత బంధు పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఏ రకంగా అయితే ఇస్తున్నామో అన్ని వర్గాల ప్రజలకు ఆ విడతల వారీగా ఈ పది లక్షల రూపాయలు పంచుకుంటూ పోతాము అంటే నిజంగా ఇంత భారీ స్థాయిలో లక్షల కోట్లను పంచాలంటే ఆ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నాయన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఆ చెప్తున్న నేపథ్యంలో ప్రజలు మాత్రం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు ప్రభుత్వం చెప్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకము క్షేత్రస్థాయిలో అర్హులైన అర్హులకు అందట్లేదు కేవలం రైతుబంధు రైతు బీమా పెన్షన్లు ఆసరా పెన్షన్లు ఇట్లాంటి పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వము ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగా కుటుంబ ప్రమాణాలను పెంచే ఏవైతే స్కీమ్స్ ఉంటాయో ఆ స్కీమ్స్ను పట్టించుకోవట్లేదు అందులో భాగంగా ఉచిత విద్య కానీ ఉచిత వైద్యం కానీ దాని తర్వాత ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ దళితులకు మూడెకరాలు కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేటివి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఇవన్నీ కూడా ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా కేవలం ఆ ఇతర ఎన్నికల్లో ఓట్లు తెచ్చే కొన్ని పథకాలకు వ్యక్తిగత పథకాలకే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో నిజంగా అభివృద్ధి మీద చర్చ జరగాలి అని చెప్పి విపక్షాలు కోరుకుంటున్నాయి ఆ ప్రజలు కూడా కోరుకుంటున్నారు అయితే అభివృద్ధి మీద చర్చ జరిగితే గనక ప్రభుత్వము ఆత్మరక్షణలో పడటం ఖాయము ఆ నేపథ్యంలోనే ఎందుకంటే ఎక్కడికైనా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వెళ్ళినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న క్రమంలో రాత్రికి రాత్రి ప్రజలను విపక్షాలను అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేస్తే తప్ప ప్రభుత్వ కార్యక్రమాలు సజావుగా జరిగే పరిస్థితి లేదు అంటే ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి బయటపడకుండా ప్రభుత్వము పోలీసుల బల ప్రయోగం ద్వారా అసంతృప్తిని బయటికి రాకుండా చూస్తున్న నేపథ్యంలో అభివృద్ధి మీద చర్చ జరగాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్న ఈ సందర్భంగా ఆ అంశాలను పక్కకు తప్పించేందుకు కేవలం రాజకీయ పరమైన సినిమా డైలాగులు ఉంటాయి కదా అంటే తొడగొట్టడాలు కానీ లేకపోతే సవాళ్ళు విసిరడానికి కానీ సో ఇట్లా ఈ సవాళ్ళతో తొడగొట్టటాలతో ఆ ఛాలెంజ్లు వేయటాలతోనే కాలాయాపన చేస్తున్నారు జాప్యం చేస్తున్నారు అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది సో ఈ నేపథ్యంలోనే మనం ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా చూడాల్సి ఉంటుంది అసలు ఎందుకు అరుమూరు జీవన్ రెడ్డి సవాలు విసిరాల్సి వచ్చింది నిజంగా సవాలు విసిరే ముందు ఆ నాయకుడు మానసికంగా సిద్ధపడి ఉండాలి ఒకవేళ ఆ సవాల్కు ప్రతి సవాల్ వచ్చే పక్షంలో ఖచ్చితంగా రాజీనామా చేసి చూపించాలి కానీ జీవన్ రెడ్డి మాత్రం ఈరోజు అర్మూర్ విషయానికి వచ్చేసరికి ఎంపీ వివే ఎంపీ ధర్మపురి అరవింద్ రాజీనామా చేయాలి అర్మూర్ నుంచి పోటీ చేసి గెలవాలి అని చెప్పి చెప్తున్నాడు అసలు నిజంగా జీవన్ రెడ్డి సెన్సు మాట్లాడుతున్నాడా లేదా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే అర్మూర్లో గెలవటం ఏంది అర్మూర్తో సహా మరొక ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి ఏర్పాటు చేసిన నిజామాబాద్ పార్లమెంటు నుంచే భారీ మెజారిటీతో అది కూడా సీఎం కేసీఆర్ కూతురు సిట్టింగ్ ఎంపీ అయిన కవిత మీదనే ఆయన భారీ మెజారిటీతో గెలిపించ గెలవగలిగాడు అర్మూర్లో కూడా ఆయనకు మెజారిటీ వచ్చింది అదేదో ఈ అంటే అర్మూర్తో పాటుగా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ సాధించినందునే ఆ ధర్మపురి అరవింద్ ఈరోజు నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు ఆ విషయాన్ని మర్చి ఆ వాస్తవాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మీరు రాజీనామా చేయి అనటం వెనక ఆంతర్యం ఏంటి అన్న అనుమానాలు కూడా అవుతా ఉన్నాయి నిజంగా సరే తెలుసో తెలియకనో లేకపోతే ఆవేశంలోనో రాజీనామా చేయాలి అని చెప్పి సవాల్ విసిరాడు దానికి ధర్మపురి అరవింద్ ప్రతి సవాలు కూడా అదే అది అంతే స్థాయిలో ఇచ్చాడు నేను రాజీనామా చేస్తాను మరి మీ అధినాయకుని కూతురు పోటీలో ఉంటుందా అన్న అని ప్రశ్నిస్తే కనుక దాన్ని సమాధానాన్ని దాటవేస్తున్నారు ఆ సవాల్ను అసలు చర్చలోకి రాకుండానే చేస్తున్నారు సో దీన్ని బట్టి అర్థమవుతుంది కేవలం రాజకీయపరమైన సవాళ్లతోనే కాలం వెళ్ళబుచ్చేందుకు టీఆర్ఎస్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రయత్నిస్తున్నారు తప్పించి ప్రజా సమస్యల మీద చర్చ జరగకుండా ఒక జాగ్రత్తలు మాత్రం తీసుకుంటారు ఎందుకంటే అసెంబ్లీలో విపక్ష నాయకులు విపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నించినప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్తో సహా అందరూ మంత్రులు మొత్తం కూడా లేచి నెక్స్ట్ టైం గెలిచి చూ గెలిచి చూపించండి మేము కూడా హైదరాబాద్లోనే ఉంటాం మీరు ఎట్లా గెలుస్తారో మేము చూస్తాం అంటే గెలిచారు కాబట్టే ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నారు కానీ ఆచర్చ కాకుండా ఆ ప్రజా సమస్యలపై చర్చ కాకుండా ప్రజలకు ఏం చేశామో చెప్పకుండా అసెంబ్లీ లోపల అదే రకంగా సవాలు విసురుతారు అసెంబ్లీ బయట కూడా అదే రకంగా సవాలు విసురుతారు నిజంగా జీవన్ రెడ్డి సవాల్ను ఎలక్షన్ కమిషన్ స్వీకరించాలి తక్షణం ఆయన రాజీనామాను సుమోటోగా స్వీకరించి ఆయనతో రాజీనామా పెట్టించి వచ్చే ఉప ఎన్నికల ఖర్చును మొత్తం కూడా జీవన్ రెడ్డి జేబులో నుంచి ఎన్నికల కమిషన్ వసూలు చేయాలి ఎందుకంటే ఒకసారి ఉప ఎన్నికలు జరిగితే గనక ఆ ఉప ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది దాంతోపాటు ప్రజలు కూడా అంటే ఇప్పుడు అర్మూరులో ఎన్నికలు జరిగితే దాదాపు రెండు లక్షల మంది ఓటర్లు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా తమ పని గంటలను కోల్పోవాల్సి వస్తుంది అంటే తమ ఉపాధి అవకాశాలను వదులుకొని ఆ రోజు ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది అంటే కనీసం ఒక్కొక్కరికి రోజువారీ కూలి ఐదు వందల రూపాయలు అనుకున్నా కూడా ఈ రెండు లక్షల మంది తమ ఐదు వందల రూపాయలను కోల్పోతే ఎన్ని వేల కోట్లు అవుతుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి ఏదైనా సవాల్ విసిరే ముందు ఆ ఎమ్మెల్యే నిజంగా ఆ సవాల్ను సీరియస్గా విసురుతున్నారా ప్రజాధనం వృధా అయితే ఎవరు ఖర్చు భరిస్తారు నిజంగా జీవన్ రెడ్డికి అంత చిత్తశుద్ధి ఉంటే కనుక ధర్మపురి అరవింద్ మీరు రాజీనామా చేయండి ఉప ఎన్నికల ఖర్చును మొత్తం కూడా నేనే భరిస్తాను దాంతోపాటు నేను కాదు మా మాజీ ఎంపీ కవిత అక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న అన్న మరొక సవాల్ను జీవన్ రెడ్డి ఈరోజు విసిరితే కనుక భవిష్యత్తులో తెలంగాణలో మరొక ఉప ఎన్నిక ఖాయంగా వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి నవత రైట్ నరేష్ థ్యాంక్ యూ